తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నాలుగో వార్డులో చేపట్టారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ మండల ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ప్రవీణ్ కుమార్ పాల్గొని గ్రామస్తులతో పాటు గంటసేపు శ్రమదానం చేశారు. వార్డులో సీసీ రోడ్లపై ఉన్న చెత్త చెదారాన్ని చీపుర్లతో ఊర్చి పరిశుభ్రపరిచారు. అలాగే అక్కడక్కడ ఉన్న పిచ్చి మొక్కలు తొలగించారు. గ్రామం చాలా బాగుందని, స్వచ్ఛ భారత్ లో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందని ఏఈ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రజాప్రతినిధులు అధికారుల సహాయ సహకారాలతో జాతీయ అవార్డుల సాధన ధ్యేయంగా ఇప్పటివరకు 309 వారాలుగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ముందుకు సాగుతున్నట్లు సర్పంచ్ మహాదేవి నవీన్, ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్లు తెలిపారు. అలాగే బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్లు సైతం శ్రమదానంలో పాల్గొని గ్రామస్తుల ఐక్యతపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహాదేవి నవీన్, ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, పంచాయతీ పాలక వర్గ సభ్యులు, మేక్ ఇన్ యువత, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ అవకాశం కల్పించినందుకు కూడా గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ వార్డు మెంబర్ అందరూ కూడా నాకు బాలవికాస్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము కూడా బాల వికాస్ తరపున కూడా చాలా గ్రామాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తూ ఉంటాము. కాకపోతే ఏంటంటే మా ప్రోగ్రామ్ చేంజ్ కావడం వల్ల ఈ మధ్యకాలంలో ఇక్కడ మళ్ళా కార్యక్రమంలో భాగస్వామ్యం కాలేకపోయినాను. ముఖ్యంగా ఏంటంటే మీకు అందరికీ తెలుసు, వరంగల్ జిల్లాలో గంగదేవపల్లి అనే ఒక దేశంలోనే ఆదర్శమైన గ్రామం ఉంటుంది. అక్కడికి వరంగల్ జిల్లాలో దానికి కృషి చేసింది మొత్తం బాల వికాస ఆధ్వర్యంలోనే అదొక ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకున్నది. దానికి కూడా దానికి మా ఐడియాలజీ కానీ మా సహాయ సహకారాలు కూడా అందిస్తాము. అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీకి కానీ అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కూడా ఎవరైతే లీడరు బలంగా ఉంటాడో ఆ ఊరు పలు అభివృద్ధి కార్యక్రమాలలో ముందుకు దూసుకెళ్తుంటుంది. గత నేను నెల రోజుల క్రితం ఈ గ్రామాన్ని సందర్శించాను. ఏమంటే ఎవరి అధికారిని కలవలేదు, బట్ ఏంటంటే చెరువు పూర్తి గురించి ఇక్కడ పార్కును చూసినాను, చాలా బాగుంది. ఇక్కడ గ్రామ పంచాయతీ చూసినాను, చాలా బాగుంది. అంటే ఈ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మా బాల వికాస్ తరపున కూడా తగిన సహాయ సహకారాలు కానీ ఆలోచన విధానాన్ని కానీ పంచడానికి మేము ముందుంటామని తెలియజేస్తూ, ప్రతి ఆదివారం నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈరోజు నాలుగో వార్డులో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మన గ్రామంలో మల్కాపూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మరి మీడియా ద్వారా, మరి పేపర్ ద్వారా, మరి అన్ని రకాలుగా వీక్షించినటువంటి మన సూత్రాన్ మిషన్ భగీరథ ఏఈ ప్రవీణ్ కుమార్ సారు, అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థ బాల వికాస్ వారు కూడా మరి ఈరోజు అది మల్కాపూర్ గ్రామం ఇంత నీట్గా ఎందుకు ఉంది అనే దానికి వాళ్ళు నిదర్శనంగా ఈరోజు కూడా వాళ్ళు కూడా తమ వంతు మేము కూడా సమాధానం చేస్తాము, స్వచ్ఛ భారత్లో పాల్గొంటామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం సార్. అయితే ఇంతకుముందు కూడా మా గ్రామంలో తూప్రాన్ సిఐ శ్రీధర్ సార్ గారు, ఎస్ఐ సురేష్ కుమార్ సార్ గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద మొత్తంలో పాల్గొనడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలి, మా పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, ఎలాంటి రోగాల ధరలు కాకుండా ఉండాలి, మరి ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో మేము ఎప్పుడైతే ప్రారంభం చేశామో ప్రారంభం నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కూడా ఎప్పుడు ఎక్కడ ఆగకుండా కరోనా పరిస్థితులలో కూడా మేము అంటే వాటి నిబంధనలను పాటిస్తూ, మరి వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ, మరి మాస్కు ధరించి కూడా మీ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, మిషన్ భగీరథ ఏఈ ప్రవీణ్ సార్ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మెకిన్ మల్కాపూర్ యువత గ్రామస్తులు, బాల వికాస సంస్థ నుంచి, సంచార సంస్థ నుంచి కూడా సార్లు వాళ్ళు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ ప్రతి సండే ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం మా విలేజ్లో ఉన్నటువంటి ఏదో ఒక వార్డులో ఎంచుకొని చేయడం జరుగుతుంది. ఈరోజు నాలుగవ వార్డులో సీసీ రోడ్లకు ఇరువైపులో ఉన్నటువంటి చెత్త చెదారం తొలగించడం జరిగింది, చెట్లకు గుంతలు తీయడం జరిగింది, రోడ్డుపైన సీసీ రోడ్డుపైన ఉన్నటువంటి చెత్త చెదారాన్ని తొలగించి క్లీన్ చేసి ఈరోజు ఈ నాలుగవ వార్డులో ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మేము ఇంకా ముందు కూడా ఎప్పుడు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూషన్లో చేస్తూనే ఉంటున్నాం కాబట్టి ఇంకా చేస్తాము. ఇంకా విలేజ్ మిగతా విలేజ్లకు మార్గదర్శకంగా మేము నిలుస్తున్నాం కాబట్టి మేము ఈ స్వచ్ఛ భారత్ అవార్డు కూడా ఖచ్చితంగా తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి, మేము చేస్తున్నాం కాబట్టి మాకు ఫలితంగా ఈ కార్యక్రమానికి స్వచ్ఛ భారత్ అవార్డు వస్తుందని మేము ఆశిస్తున్నాం.